గ్రీన్ ఇండియాలో భాగంగా E20 పెట్రోల్ని ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో ప్రారంభించారు. ఈ E20 పెట్రోల్ 11 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది. రాబోయే 2 ఏళ్లలో E20 పెట్రోల్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇథనాల్ అనేది జీవ ఇంధనం. చక్కెరను పులియబెట్టినప్పుడు సహజంగా ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. తృణధాన్యాలు వంటి ఇతర సేంద్రియ పదార్థాలతో కూడా ఇథనాల్ తయారు చేయొచ్చు. ఈ ఇథనాల్ని పెట్రోల్లో కలపడం వల్ల కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించొచ్చు. ప్రస్తుతం భారత్లో E10 పెట్రోల్ వినియోగంలో ఉంది. అంటే పెట్రోల్లో 10% ఇథనాల్ కలిసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ 10% 20% పెంచి E20 పెట్రోల్ని తీసుకొచ్చారు. E20 వినియోగం వల్ల ద్విచక్ర వాహనాల్లో 50%, ఫోర్ వీలర్స్లో దాదాపు 30% కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. ఇక హైడ్రోకార్బన్ ఉద్గారాలు ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లలో 20% వరకు తగ్గుతాయి. భారతదేశం ప్రస్తుతం చమురు అవసరాల కోసం 85% దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవడానికి E20 బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం కీలకం కానుంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న వాహనాల్లో E20 బ్లెండెడ్ పెట్రోల్ వినియోగం కారణంగా ఇంజన్లోని మెటల్ కోటింగ్స్లో ఎలాంటి సమస్య రాలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్లో పేర్కొంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2014-2015లో నిర్వహించిన పరిశోధన ప్రకారం వాహన రకాన్ని బట్టి E20 పెట్రోల్తో 6% వరకు పెట్రోల్ను పొదుపు చేయొచ్చు. అయితే స్వచ్ఛమైన గ్యాసోలిన్ E20 ఇంధనాన్ని వేర్వేరుగా వాహనాల్లో టెస్ట్ చేస్తే పెద్ద లోపాలు ఏం లేవని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా ఆన్ రోడ్ మైలేజ్ కూడా కొంత మేరకు పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మరి ఈ E20 పెట్రోల్ గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి.